టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఇరువురు ఇవాళ సాయంత్రం 4:30 తిరుపతిలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొనున్నారు. రోడ్ షో దేవేంద్ర టాకీస్ మున్సిపల్ ఆఫీస్ మీదుగా 4 కాళ్ల మండపం వరకు కూడా కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4 కాళ్ల మండపం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు పొంగనూరులో నిర్వహించనున్న ప్రజాగణం రోడ్ షో పబ్లిక్ మీటింగ్లో పాల్గొనున్నారు. తిరుపతిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్ షో పర్యటన సభలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద తిరుపతిలో నేడు ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన మొదటగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి కాసేపట్లో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆయన రోడ్ షోలోను ఇటు సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మాట్లాడడానికి కూడా మనతో జనసేన నాయకులు ఉన్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు తిరుపతిలో ఇటు రోడ్ షో నిర్వహించబోతున్నారు. మరోవైపు 4 కాళ్ల మండపం వద్ద కూడా బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. దేనిపైన ముఖ్యంగా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ దేవదేవుడి ఉన్న ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ఊరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ప్రపంచ దేశాల్లోనే ఉన్న అత్యంత ఆధ్యాత్మిక నగరంగా తిరుపతిని తీర్చిదిద్దాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా కలిసి జనసేన అభ్యర్థిని ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని నిర్ణయించి తిరుపతికి పంపించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి వాతావరణం, ఆధ్యాత్మిక చింతన, భారతదేశం నుంచి భక్తులు రావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే ఆధ్యాత్మిక స్థలం తిరుపతి. అటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలో కానీ ఇక్కడ తిరుపతిలో కానీ ప్రశాంత వాతావరణం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి భక్తులందరూ రావడం వల్ల ఈ యొక్క ఎంతో ఆ దేవదేవుడి కొలువులో పవిత్రతను కాపాడాలని ముఖ్యమైన పాయింట్తోనే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తిరుపతి సీటుని జనసేనకు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక నగరమైన తిరుమల తిరుపతి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యాపార కేంద్రంగా మార్చేసిన పరిస్థితిని ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగువారే కాదు, భారతదేశం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎలా పనిచేస్తూ ఉంది, ఆ పనితీరుని చూసి బాధపడని భక్తులు లేడు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో, భక్తితో ఉండాల్సిన కేంద్రంలో ఈ వ్యాపార చింతన కలిగిన ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే అక్కడ కూడా మనం గమనిస్తే తిరుమలలో ధర్మారెడ్డి గారిని పెట్టారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్టేట్లో ఉండాల్సిన వ్యక్తిని, అది ఎలిజిబుల్ పోస్ట్, ఆ ఎలిజిబుల్ పోస్ట్ని ధర్మారెడ్డి గారు డిఫెన్స్ దీంట్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి ఆ క్యాడర్ లేకుండా కూడా మొదట జేయువుగా పెట్టి దాని తర్వాత ఈవో బాధ్యతలను అప్పగించడం ఎంత మటుకు సమంజసం అని చెప్పి భక్తులే కాదు సీనియర్ ఐఏఎస్లు కూడా నోరెత్తలేని పరిస్థితి అంటే ఎంత దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో మీరందరూ ఆలోచించాల్సిన విషయం. అలాగే ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్లేస్లో భగవంతుని యొక్క ఆ యొక్క టికెట్ను కూడా 10,500 రూపాయలు టికెట్ను పెట్టడమే కాకుండా ఆ 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్, ఇంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానము ఐఏఎస్ ఆఫీసర్ల అండర్లో ఉండే దేవస్థానం పెద్ద ట్రస్ట్లో మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు అని చెప్పి భక్తులందరూ చింతన చెందుతున్నారు. 500 రూపాయలు వెంకటేశ్వర స్వామికి అలా పెట్టి 10,000 రూపాయలు ఎక్కడ వెళ్తా ఉందో, ఎందుకు ఖర్చు అవుతుందో ఏమీ తెలియని పరిస్థితి ఉంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఒకవైపు తిరుమలలో అన్నదాన సత్రం పెట్టి అన్నదానం చేస్తూ అన్నం తిన్న తర్వాత తాగే నీటిని బాటలు 60 రూపాయలకు పెట్టి అమ్ముతున్నారంటే ఇది ఎవరు, దీని వెనకల వైఎస్ఆర్సీపీ ఏ నాయకుడికి దీంట్లో జోబీలకు డబ్బులు వెళ్తూ ఉన్నాయి? ఈ 60 రూపాయలు ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా నీళ్ళ బాటిల్, 1 లీటర్ బాటిల్ 60 రూపాయలు, అది ఒక ఆధ్యాత్మిక నగరంలో వ్యాపారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, దాని వెనకల ఎవరున్నారని కూడా మేము రాబో రోజుల్లో గుట్టు తెలుస్తాం. అలాగే ఈ యొక్క తిరుపతిని డెవలప్ చేసిన దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా తీసుకుని తిరుపతిలో ఆనాటి నుంచి ఏదైతే ఉందో ఆనాటి నుంచి స్విమ్స్ హాస్పిటల్ అయితే ఏమి, అలాగే బర్డ్ హాస్పిటల్ అయితే ఏమి,
మహిళా యూనివర్సిటీ అయితే ఏమి ఎన్నో వైద్యపరంగా ఎడ్యుకేషనల్ పరంగా ఒక మెడికల్ హబ్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆధ్యాత్మికతను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. రెండవది ముఖ్యంగా ఈ రోజుల్లో తిరుపతి డెవలప్ చేసింది, ఈరోజు డెవలప్ చేస్తున్నామని స్మార్ట్ సిటీ ప్లాన్ని ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా 2014-19 ఆరో స్మార్ట్ సిటీని తీసుకొచ్చింది. దాన్ని ఇంక్లూడ్ చేసింది అప్పటి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. కానీ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అనే ఒక నెపం కింద ఒక పెద్ద వ్యాపారాన్ని, బడా వ్యాపారాన్ని, బ్లాక్ వ్యాపారాన్ని ఈరోజు ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు చేశారు. ఒక పక్క తండ్రి ఎమ్మెల్యే, టీడీ చైర్మన్, ఒక పక్క భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఉన్న మొత్తం మేయర్ తనే అన్నట్టుగా వ్యవహరించి ఈరోజు రోడ్లు వేసి డెవలప్ చేశాము మేము తిరుపతిని, మాస్టర్ ప్లాన్ రోడ్ అంటున్నారు. మేము అడుగుతున్నాం జనసేన తరఫున టీడీఆర్ బాండ్లో ఎన్ని వేల కోట్లు మీరు దోచారో చెప్పాలని మేము చాలా క్లియర్గా అంటున్నాం. ముఖ్యంగా 342 టీడీఆర్ బాండ్లని నిలిపివేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ బాండ్స్ని ఎటువంటి పరిస్థితిలో ఆపాలి అని పంపించిందంటే వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్లకు ఎదురుదెబ్బ తగిలినట్టనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. అలాగే టీడీఆర్ బాండ్ల యొక్క కుంభకోణాన్ని మేము రూలింగ్లోకి వస్తూనే, రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రూలింగ్లోకి వస్తూనే ఈ యొక్క టీడీఆర్ బాండ్ల విషయం అంతు తేలుస్తామనే విషయాన్ని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రశాంతమైన నగరంలో ఈరోజు మీరు గమనిస్తే అక్కడ రిస్క్ కాన్స్టిట్యూన్సీస్లో తిరుపతి వచ్చిందంటే అవమానం, రిస్క్ కాన్స్టిట్యూన్సీస్లో తిరుపతి వచ్చిందంటే ఎంత అవమానమో మీరు అందరినీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక చింతన కలిగిన నగరంలో ఈ యొక్క దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఆ రోజు ఈరోజు ఆర్ని శ్రీనివాసులు గారికి ఉమ్మడి అభ్యర్థికి వస్తున్న అశేష జనస్పందనను చూసి తట్టుకోలేక వీళ్ళు ప్రతి ఒక్క బూత్ ఏరియాలో క్యాన్వాసింగ్ని అడ్డుకొని గిరిపురంలో సాక్షాత్తు ఎమ్మెల్యే అభ్యర్థి వస్తుంటేనే దౌర్జన్యాలు చేసిన పరిస్థితి ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ గారిది. అలాగే ముఖ్యంగా చెప్తున్నాం, ఇది ప్రశాంతమైన వాతావరణం తిరుపతి. ఆ వాతావరణాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు తీసుకున్నారు. రాబో రోజుల్లో తిరుపతిని అత్యంత అధ్యాత్మికంగా మంచి ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తూ, ఆనాడు ఫ్లైఓవర్ కూడా నేను 2010 బోర్డు మెంబర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్లైఓవర్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ విషయంలో కూడా 6 ఈ గవర్నమెంట్ వస్తూనే ఆ ఫ్లైఓవర్ని పనులు ఆపి వాళ్లకు కావలసిన ఫండింగ్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఆ లంచం చేరిన తర్వాత తిరిగి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరిపించి ముందుకు నడిపించారు. ప్రతి ఒక్క విషయాన్ని తిరుపతిలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క ల్యాండ్ బ్రాండ్ శాండ్ మాఫియా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపబోతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అశేష స్పందన ఎన్డీఏ వైపు చూస్తూ ఉంది. అటువైపు ఆశయంతో కలిగిన పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధిని రాష్ట్రంలో నడిపించిన చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని భారతదేశంలో నడిపించి ప్రపంచ స్థాయి దేశాల్లో పక్కన నిలబెట్టిన మోడీ గారు, ఈ ముగ్గురి ప్రభంజనం రాష్ట్రంలో ప్రజల యొక్క మనసును చూరగొంటా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కాచుకొని ఉన్నారు. ఏ రోజు మనం ఓటు వేసి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే విషయాన్ని నిన్నకు నిన్న మీరు చూస్తే ఎంప్లాయీస్ అంతా కూడా, మేము చెప్తున్నాం తిరుపతిలో ఎంప్లాయీస్ 99% నిన్న ఎన్డీఏ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోడీ గారికి, ఆ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అందరూ కూడా ఫర్గా ఉన్నారు. వీళ్ళు ఎంతో వాళ్ళని ప్రలోభ పెట్టాలని అన్ని విషయాలుగా ప్రయత్నించారు. కానీ చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, విద్యావంతులు ఈరోజు కూడా వాళ్ళ ఓటింగ్ ఉంది. ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం 100% ఎంప్లాయీస్ అందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు. అలాగే మద్యపానం నిషేధం చేస్తానని మహిళలకు మాటిచ్చి తప్పిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మేము అన్ని ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నామంటున్నారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ఉమ్మడి రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నారు, ఈరోజు అమరావతిని శ్మశాన రూపానికి తీసుకొచ్చారు.
పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, పోలవరం కంప్లీట్ కాలేదు. అలాగే మద్యపాన నిషేధాన్ని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అంచలంచెలుగా చేస్తామన్నారు, అది కూడా మీరు చేయలేకపోయారు. ఉద్యోగస్తులకు కూడా పంగనామాలు పెట్టారు, ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ముఖ్యంగా సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు ఏఎం రత్నం గారు ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి అంటే గత 10 రోజుల నుంచి జనసేన కార్యక్రమంలో పలు కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు వస్తారు, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో తిరిగే పరిస్థితి? ఇవాళ 4:30కి ల్యాండ్ అవుతారు. 6:00 నుంచి 6:30 నుంచి ప్రొసెషన్ ఉంటుంది. అక్కడి నుంచి నాలుకాళ్ళ మండపంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సభ ఉంటుంది. ఈ తిరుపతి పట్టణం గురించి, ఇక్కడ జరిగే అరాచకాల గురించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అందుకనే ఈ జనసేన తరఫున తిరుపతి సీటు కావాలని కోరి కళ్యాణ్ గారు ఈ తీసుకున్నారు. సో అందువల్ల ఈ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, దిగ్విజయంగా జరుగుతుంది. చాలా స్పందన ప్రజల్లో చాలా ఉంది, మార్పు కోరుతున్నారు, ఖచ్చితంగా గెలుస్తాం. అంటే ఇదే కాకుండా మరోవైపు రేపటి కార్యక్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ అధినేత ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రేపు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి బీజేపీ నాయకులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని పెడతాం. సార్ చెప్పండి, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటు తిరుపతిలో పర్యటించున్న పరిస్థితి ఉంది. మరోవైపు రేపు ముఖ్యంగా ఏదైతే పీలేరు నియోజకవర్గం కలికిరిలో బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి ఉంది, దానికి సంబంధించి ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఒక్కసారిగా 2వ విడత నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇంతకాలం అంతో ఇంతో అవకాశం ఉంది, కొంతమేర సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి అధికార వహిసిప్పి పూర్తిగా నిర్వీర్యమైపోయి ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొనింది. నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి సభలో నరేంద్ర మోడీ గారు మాటలతోటి ఎన్డీఏ యొక్క కూటమికి బలం చేకూరింది, అదేవిధంగా ప్రజల్లో కూడా విశ్వాసం చేకూరింది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు పోతుంది. అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన రేపు రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరిలో జరగబోతోంది. కలికిరికి సంబంధించినటువంటి కలికిరి కేంద్రంగా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమి పార్టీల యొక్క అభ్యర్థులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతూ ఎన్డీఏకి మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క పర్యటన ఆశాంతం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, దోపిడీ కావచ్చు, అరాచకం పైన కూడా వారు ఖచ్చితంగా కన్నీరు చేశారని, నరేంద్ర మోడీ గారి పర్యటన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా మారిపోయి ఎన్డీఏ అనుకూలంగా రాయలసీమ మారబోతుందని మా విశ్వాసం. ఇక్కడ పరిస్థితి ఏదైతే ఈరోజు జరగనున్నటువంటి, సాయంత్రం జరగనున్నటువంటి కార్యక్రమానికి ఇప్పటికే నాయకులు, అధినాయకులు అంటే ఏదైతే జనసేన ఇటు టీడీపీ బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 7 గంటలకు తిరుపతి నాలుకాళ్ళ మండపం వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. చందు, రైట్ సార్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్ని